ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు స్థానిక పవర్పేటలోని అన్నే వెంకటేశ్వర భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన మద్దతు ధరలు కాగితాలకే పరిమితమని అన్నారు. వీటికి చట్టబద్దత లేదన్నారు. అందుకే మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. వాస్తవ ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించలేదన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తికి క్వింటాల్కు 2114 ఖర్చు అవుతుంటే కేంద్ర ప్రభుత్వం ధర 1293గా నిర్ణయించిందన్నారు. ధాన్యానికి మద్దతు ధర 72 రూపాయలుగా పెంపు కంటితుడుపు చర్య అన్నారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురామంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ ప్రకటించిన మద్దతు ధరలు కూడా చూస్తే మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం ఏదైతే C2+50% ఉందో ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% ధరలు నిర్ణయించామని చెప్పేసి కేంద్రం అబద్ధాలని చెప్తా ఉంది. ఇది చాలా దారుణం అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ధాన్యానికి క్వింటాల్ ఉత్పత్తికి 2114 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1960 రూపాయలు ధర నిర్ణయించడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నాం. అంటే ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ధర ఉంది. అదే మీరు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం మద్దతు ధర నిర్ణయించాల్సి వస్తే క్వింటాల్ ధాన్యానికి 3171 రూపాయలు ధర నిర్ణయించాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అవి మోసపూరితం, అవి దగా చేయడం కోసం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మద్దతు ధరలు C2+50% ఫార్ములా ప్రకారం వాస్తవ ఉత్పత్తి ఖర్చులు లెక్కబెట్టి ఆయా రాష్ట్రాల ఉత్పత్తి ఖర్చులు పరిగణలోకి తీసుకుని లెక్కబెట్టి ధర నిర్ణయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అన్ని పంటలకు కూడా ఆ రకమైన వాస్తవ ఉత్పత్తి ఖర్చులు లెక్కబెట్టి ధరలు పెంచాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ ధరలు రైతాంగానికి ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈరోజు మీరు ప్రకటించిన మద్దతు ధరలను అమలు కావాలంటే వాటికి చట్టబద్ధత ఉండాలని చెప్పేసి వచ్చిన సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 1400 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉండిపోయినాయి. కాబట్టి వెంటనే రైతాంగానికి ధాన్యం బకాయిలు సొమ్ములు విడుదల చేసి అందించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.